వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శం. కొత్తగా రిలీజ్ అయిన మూవీ సరిపోద్దా శనివారం, నాని గారి మూవీ. అంటే చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసి నేనైతే వెళ్ళాను. నాకైతే చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. నాని గారి మూవీస్ ఓల్డ్ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీ కొంచెం డిఫరెంట్ అనే చెప్పవచ్చు. ఎందుకని డిఫరెంట్ అని చెప్తున్నానంటే, నాని గారి ప్రతి మూవీలో కూడా సెకండ్ హాఫ్ కొంచెం మంచి హైప్ అనేది ఇస్తుంది మనకి, ఒక హైప్ క్రియేట్ చేస్తుంది, ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. కానీ ఈ మూవీలో ఆ సెకండ్ హాఫ్ కొంచెం డల్ చేసిందనే చెప్పొచ్చు. మూవీ టైమింగ్ కూడా కొంచెం లాగ్ అయిందని అందరూ అనుకుంటుంటారు, కాకపోతే అంత లాగ్ అయితే నాకు అనిపించలేదు. వన్ టైం వాచ్బుల్ మూవీ అనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఆ మూవీకి సంబంధించి ఎస్జే రాజా గారు చేసిన పర్ఫార్మెన్స్ అయితే అసలుకి వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఎస్జే రాజా గారి మూవీస్ మనం చాలానే చూసాం, కాకపోతే ఆ మూవీస్ వేరు, ఈ మూవీ వేరు. ఎందుకంటే ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి సోకులపాలెం అనే ఊరు, ఆ ఊరికి ఎస్జే రాజా గారికి కొంచెం ఆ ఊరు జనాలన్నా కానీ అక్కడికి వాళ్ళన్నా కానీ ఎస్జే రాజా గారికి కొంచెం పడదు. ఎందుకంటే వాళ్ళ అన్నగారు, వాళ్ళు కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక చిన్న ఇష్యూ వల్ల వాళ్ళ బ్రదర్స్ అనేది విడిపోవడం జరుగుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి దాంట్లో ప్రియాంక గారి యాక్టింగ్ కానివ్వండి, ప్రియాంక గారి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అసలు వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రియాంక గారికి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం రాదు, ఆమె అంత సూట్ అవ్వదు నాని గారితో అనేసి కొంతమంది మూవీ స్టార్టింగ్లో కూడా చాలామంది అన్నారు, అంటే మూవీ స్టార్ట్ చేసేముందు. కాకపోతే ప్రియాంక గారి యాక్టింగ్ లెవెల్స్ కూడా వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకని నేను చెప్తున్నానంటే, ప్రియాంక గారు దీంట్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అసలుకి వేరే లెవెల్గా భావించవచ్చు. కాకపోతే ఈ మూవీ చూస్తున్నప్పుడు కానివ్వండి, ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. నాకైతే మూవీ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే అనిపించింది. కాకపోతే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ ఆయనకైతే ఒక దండం బాబు. అసలు ఆ బీజిఎం మ్యూజిక్ ఉంది, ఆ బీజిఎం మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. సాంగ్స్ అయితే లేవు మూవీలో, సాంగ్స్ అన్నీ అయితే లేవు, కాకపోతే బీజిఎం మ్యూజిక్ వచ్చేసి వేరే లెవెల్ హైప్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఆ బీజిఎంకి, ఎస్జే రాజా గారి పర్ఫార్మెన్స్కి, నాని గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. న్యాచురల్ స్టార్ నాని గారి యాక్టింగ్, ఎస్జే రాజా గారు అసలుకి వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ చూస్తున్నప్పుడు కానివ్వండి, చూసిన తర్వాత కానివ్వండి, నాకు అనిపించింది అయితే వన్ టైం వాచబుల్ మూవీ లాగే అనిపించింది. మీరు కూడా డిఎస్ఎస్కి వెళ్ళి చూడండి, వన్ టైం వాచబుల్ మూవీయే. మనీ వేస్ట్ అని కూడా నేను చెప్పను, వన్ టైం వాచబుల్ మనీ పెట్టొచ్చు. నాని క్యారెక్టర్ వచ్చేసి ఈ మూవీలో ఇప్పుడు మన వాళ్ళని, మనకు తెలిసిన వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే మనకు కోపం వస్తుంది. కానీ ఈ మూవీలో నాని గారి క్యారెక్టర్ వచ్చేసి మొత్తం డిఫరెంట్. ఇప్పుడు అమాయకులు ఉంటారు, అమాయకుల్ని ఉత్త పుణ్యానికి తప్పు చేయకుండానే వాళ్ళ మీద రౌడీజం చేయడం, రుబాబుతనం చేయడం అలాంటివి చేస్తుంటారు. అలాంటివి చేసినప్పుడు నానికి కోపం వచ్చింది అంటే ఇక వాడు నా వాడు, వాడికి ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను అన్నట్లుగా నానిగారు నిలబడతారు. మొత్తం స్టోరీ అయితే అసలు డిఫరెంట్గా ఉంది. మూవీ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంది.